గోవిందాయ నమః హిందుమతులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఉసిరి దీపాలు వెలిగించొచ్చాయి రోజు అని నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా నా వ్యక్తిగతంగా అయితేనండి ఇంట్లో అయితే ఇత్తడి దీపారాధన కుందులు ఉంటాయి కదా అవి వాడుకుంటాను దేవాలయంలో దీపారాధన చేయాలంటే చక్కగా మన కుమ్మరి సోదరుల దగ్గర నుండి ఈ మట్టి ప్రమిదలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని వాటిల్లోనే దేవాలయాల్లోనూ నదీ తీరాల్లోనూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా రావి అలాంటి వృక్షాల దగ్గర కూడా దీపారాధన చేస్తాను నేను నాకు మొదటి నుండి కూడా ఈ నిమ్మకాయల్లో ఉసిరికాయల్లో ఉమ్మెత్తకాయల్లో కొబ్బరికాయల్లో గుమ్మడికాయల్లో వేటిల్లోనూ దీపాలు వెలిగించే అలవాటు లేదు వాటిని నేను ఇష్టపడను ఇంట్లో అయితే కుందులు దేవాలయంలో అయితే మట్టి ప్రమిదలు అంతవరకే నాకు ఉసిరికాయలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా దీపాలు వెలిగించి కాల్చడం ఇష్టం ఉండదు ఉదాహరణ కొబ్బరికాయ ఉందనుకోండి చక్కగా దేవుడి దగ్గర కొట్టేస్తాము ఆ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి తీసేసి కూరలో వేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము అలాగే ఆహారంగా తీసుకోవడం వలన రక్తం బాగా పెరుగుతుంది హెమోగ్లోబిన్ పెరుగుతుంది ఆరోగ్యానికి జీర్ణ శక్తికి కొబ్బరి చాలా మంచిది ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఈ శీతాకాలాల్లో ఉసిరికాయ బాగా తీసుకోవాలి ఆహారంలో అయితే కార్తీక మాసం చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేస్తారు కదా అంటే నియమబద్ధంగా నదీ తీరంలో ప్రతిరోజు నదిలో మునిగి కార్తీక స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జలుబులు చేస్తాయి ఉసిరికాయలు నిమ్మకాయలు అలాంటివి తీసుకుంటే కాబట్టి నెల్లాళ్ళు కూడా ఉసిరికాయ తినకూడదు నిషేధము ఎవరికంటే కార్తీక మాసం చేసే వాళ్ళకు నిషేధము అని చెప్పారు అలాగే కార్తీక మాస పొడుగునా కూడా ఆ ఉసిరిలో భూతత్వం ఉంటుంది అంటే ధాత్రీతత్వం ఉంటుంది ఉసిరి చెట్టుని భూదేవి స్వరూపంగా భావిస్తాం మనము అలాంటప్పుడు ఆ ఉసిరికాయల్ని కోసేసి దానిలో ఒక దీపం పెట్టేసేసి వెలిగిస్తే ఆ ఉసిరికాయ కాలుతుంది కదా నా వరకైతే వ్యక్తిగతంగా అలాంటివి ఇష్టం ఉండవండి మీకెవరికైనా కూడా ఉసిరికాయలో దీపాలు వెలిగించుకోవాలి అనిపిస్తే వెలిగించుకోండి నేను వద్దని చెప్పను నా పద్ధతి అయితే ఇంట్లో కుందులు దేవాలయంలో మట్టి ప్రమిదలు అవి రెండే ఇకపోతే ఉసిరి కొమ్మలు తీసుకొచ్చేసి తులసి చెట్లు గుచ్చేసి పూజ చేస్తున్నారట అలా చేస్తారని కూడా నాకు నిజంగా ఇప్పటి వరకు తెలియదండి నాకు కొందరు యూట్యూబ్లో ఇలా కూడా చూపిస్తున్నారు అప్పటి నుంచి మేము కూడా పోయిన సంవత్సరం కూడా ఇలాగే చేస్తాము ఉసిరి కొమ్మలు ఎరగొట్టుకు తీసుకొచ్చేసి తులసి కోటలో గుచ్చి పూజ చేసి ఆ పూజ అయిపోయాక ఆ ఎండిపోయిన వాడిపోయిన ఉసిరి కొమ్మలు తీసుకెళ్లి బయటపడేస్తున్నాము అలాగే చేసామేమని చెప్పారు కానీ అది చాలా తప్పండి కార్తీక మాసం అన్నాళ్ళు కూడా ఉసిరి కొమ్మలు విరగదీయడం కాదండి ఉసిరి ఆకులు అలాంటివి కూడా కొయ్యకూడదు కొమ్మని ఎరగ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ప్రాణం ఉంటుంది కదండి అది చెట్టు ఎలా అవుతుంది చెప్పండి ఏమాత్రము బ్రెయిన్ వాడినా కూడా ఆ విషయం తేలిగ్గా అర్థమవుతుంది ఏం చెప్పారు కార్తీక పురాణంలో ఉసిరి చెట్టు అని చెప్తే ఒక కొమ్మెరగ తీసుకొచ్చేసేసి కొమ్మకి ఎలా చేస్తారు నీకు చేయాలనిపిస్తే చిన్న ఉసిరి చెట్టు నర్సరీలో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఆ తులసి కోట పక్కన అది కూడా ఉంచండి అంటే మరలా ఊడదీసి దాన్ని తులసి కోటలో గుచ్చాలని కాదు నా ఉద్దేశము దాన్ని అలాగే ఒక నల కవర్లో ఉంటుంది కదా దాన్ని అలాగే తులసి కోటలో ఉంచండి ఖాళీ ఉంటే లేదంటే పక్కన ఉంచి అక్కడ విష్ణుమూర్తి ఫోటోనో విగ్రహమో ఉంచి ఆరాధించుకోండి అయిపోయిన తర్వాత తులసి మొక్క తీసుకువెళ్ళి ఖాళీ స్థలంలో ఎక్కడైనా నాటుకోండి లేదంటే ఇంకెవరికైనా ఖాళీ స్థలం ఉంటుంది కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నాటుకుంటారు అంతేకాని కొమ్మలెరగ తీసుకొచ్చేసేసి దాన్ని పూజ చేయడం ఏంటండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఉపవాసం ఉండొచ్చా ద్వాదశి రోజు అని కూడా అడుగుతున్నారండి పోరా పాటను కూడా ద్వాదశికి ఉపవాసం ఉండకూడదండి ఈ ద్వాదశికే కాదు ఏ ద్వాదశికి కూడా ఉపవాసం చేయకూడదు ద్వాదశికి ఉపవాసం నిషేధము ఏకాదశికి ఉపవాసం చేయాలి ద్వాదశి రోజున ఉదయం 8 గంటల లోపలే ఆహారం తీసుకుని పారాయణం చేయాలి గుర్తుంచుకోండి పూజల పేరుతోటి ప్రతిరోజు అలా ఉపవాసం చేయకూడదు ద్వాదశి రోజు అసలు ఉపవాసం చేయకూడదు గుర్తుంచుకోండి ముందుగా అసలు ఉపవాసం అంటే తిండి మానేసి కడుపు మార్చుకొని కళ్ళు తిరిగి పడిపోమని కాదు కాస్త తేలికపాటి సాత్వికమైన ఆహారం తీసుకొని భగవత్ సన్నిధిలో గడపాలి భగవన్నామ స్మరణ చేసుకోవాలి అని దాని అర్థం సరే ఉత్తరాది రాష్ట్రాలలో ఏకాదశి రోజున తులసి కళ్యాణం జరిపిస్తారు మన దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ద్వాదశి రోజున విష్ణువాలయంలో తులసి కళ్యాణం జరిపిస్తారు పెళ్లి కావలసిన ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు కదా వాళ్ళు చక్కగా ఈ రోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న విష్ణువాలయంలో కానివ్వండి ఎక్కడైనా సరే తులసి కళ్యాణం జరిపిస్తున్నారు అంటే
చక్కగా వెళ్లి కూర్చొని ఆ కళ్యాణోత్సవం చూడండి. అలా తులసి కళ్యాణం కాకపోయినా సరే తులసిని ఉసిరి చెట్టుని ఉంచి దామోదర పూజ ఎక్కడ చేస్తున్నారో దాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. కుదిరితే మీరు కూడా పూజ చేయండి. రుక్మిణి కళ్యాణం చూడడం వలన ఎంత మహత్వం కలుగుతుందో తులసి కళ్యాణం చూడడం వల్ల కూడా అంతే మహత్వం కలుగుతుంది, అంతే ఫలితం ఉంటుంది. పెళ్లిగాను వారు ప్రత్యేకించి ఇలాంటి కళ్యాణోత్సవాలు చూసి ఆనందించి నమస్కరించుకోవడం వలన వాళ్ళకి తొందరలోనే వివాహం అవుతుందని, మంచి జీవిత భాగస్వామి లభిస్తారని కూడా శాస్త్రాల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు చక్కగా తులసి కళ్యాణం చూడండి. అలాగే ఇంట్లో కూడా సరదాగా తులసి చెట్టు, దాంతోపాటు ఉంటే ఉసిరి చెట్టు కూడా ఉంచేసి చిన్న వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహమో ఫోటోలో ఉంటుంది కదా, అది ఉంచి సరదాగా మీరు కూడా రెండు పూలదండలు తీసుకొచ్చి పూలమాలలు దండలు మార్చినట్లుగా వేసి చిన్నపాటి కళ్యాణోత్సవంలాగా చేసుకోవచ్చు. దానికి ఏ మంత్రాలు అంత హడావిడి అవసరం లేదు. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. మనం ఏదో సరదాగా బొమ్మలు పెళ్లి చేసినట్టు చేసినా ఆ లీలను చూసి ఆయన చాలా ఆనందిస్తాడు. రుక్మిణీ కళ్యాణ ఘటనలో కూడా రాసి ఉంటుంది, రుక్మిణీదేవి కూడా అట చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు బొమ్మల పెళ్లిళ్ళు అవి జరిపిస్తూ ఉండేదిట. అలాగే మనం కూడా మనకు తెలిసినంతలోనే ఇంట్లో స్వామికి తులసీదేవికి కళ్యాణం జరిపించడం వలన మన ఇంట్లో పెళ్లి కాని పిల్లలెవరైనా ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే ఇలాగ ఇంట్లో కళ్యాణోత్సవం జరిపించడం వలన, లేదా తులసికి దామోదరుడికి కలిపి పూజ చేయడం వలన దాంపత్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పూజలన్నీ కూడా ఇంట్లో చేసుకోమని మన పెద్దలు మనకి విధించారు. ఇలాంటివి చక్కగా సరదాగా చేసుకోండి. అలాగే శివరాత్రి పండుగ వచ్చిందనుకోండి, సరదాగా ఇంట్లో శివపార్వతులకి మీకు వచ్చినందులో రెండు పూలదండలు మార్చేసి కళ్యాణోత్సవం చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంట్లో కుటుంబంలో చాలా శుభం కలిగించే విషయాలు. ఏదో మనకున్నంతలో సరదాగా చేసుకున్నా కూడా ఏమీ కాదు, పుణ్యానికి పుణ్యమో వస్తుంది. అంతేగాని రకరకాల తీవ్ర దేవతా ఉపాసనలు పూజలు ఇంట్లో వద్దని చెప్తాను నేను. శివార్చన, విష్ణువార్చన హాయిగా చేసుకోండి. కార్తీక నెల్లాడు చేసుకోండి, తర్వాత కూడా చేసుకోండి. అసలు ఇంట్లో చేయాల్సిన పూజలు ఇవే. ఎటొచ్చి ఈ రోజుల్లో జరవెలా తయారయ్యారంటేనండి, ఉపాసకులు చేసుకునేవి తీసుకొచ్చి ఇంట్లో చేసేస్తున్నారు, ఇంట్లో చేయాల్సినవే మానేస్తున్నారు. అలాగే 365 ఒత్తుల కట్ట కూడా మన మిగతా రోజుల్లో కల్తీ నూనెలు వాడేస్తాము, ఏవేవో వాడేస్తాము. ఈ ఒక్క రోజుకి చిన్న ఆవు నెయ్యి ప్యాకెట్ తెచ్చుకోండి, చిన్నపాటి 365 ఒత్తుల కట్ట ఒకటి సిద్ధం చేసుకొని ఆవు నెయ్యిలో దడిపి ఇంట్లో దీపారాధన చేయవచ్చు. సాయంత్రం వేళ చేస్తే చాలా శుభం కలుగుతుంది. సంధ్యా దీపానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ద్వాదశ సాయంత్రము కాస్త మసపడుతూ ఉండగా ఇంట్లో 365 ఒత్తుల కట్ట కూడా ఆవు నెయ్యిలో తడిపి చక్కగా దీపారాధన చేస్తే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే నెలసరి సమస్యలతోటో సూతకం వచ్చో ఇంట్లో లేకో దీపారాధన చేయం కదండి, ఆ దోషం పోయి సంవత్సరం పొడుగుతా ఇంట్లో దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందట. ఈ ఒక్కరోజు అలాగ చెయ్యాలి, ద్వాదశి రోజు. అలాగే మీకు శక్తి ఉంటే ఒక విష్ణువాలయంలోను ఒక శివాలయంలోను కూడా 365 ఒత్తుల కట్టతోటి దీపాలు వెలిగించవచ్చు. అంటే ప్రత్యేకించి ద్వాదశి రోజున విష్ణువాలయంలోను, కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలోను ఇలాగా కట్ట దీపాలు వెలిగించడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతా కూడా ఆయా దేవాలయాలలో కూడా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి కుదిరిన వాళ్ళు చక్కగా దేవాలయంలో కూడా దీపారాధన చేయవచ్చు. మరలా చెప్తున్నానండి, ద్వాదశి రోజున ఉపవాసం ఉండకూడదు, ద్వాదశి రోజున ఆహారం తీసుకోవాలి. అలాగే ఈరోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. కుదిరిన వాళ్ళు సాయంత్రం వేళైనా సరే, కాస్త మసకబడిన తర్వాత అయినా సరే తప్పకుండా విష్ణువాలయ దర్శనం చెయ్యండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కగా తులసి కళ్యాణం చూడండి. ముఖ్యంగా పెళ్లిగాని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ తులసి కళ్యాణానికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చూపించండి. ఇంట్లో కూడా వీడిగా చక్కగా మనకు వచ్చినంతలో సరదాగా తులసి కళ్యాణం చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఆవులకి మేత వేయండి, ఆవులకి సహాయం చేయండి, గోసేవ చేయండి. నేను ద్వారకలో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు చెప్పాడు నాతోటి, గోమాతలు ఎక్కడ మెస్తూ కనపడతాయో అక్కడ గోవిందుడు కూడా సూక్ష్మరూపం ధరించి ఉంటాడు అని. ఎక్కడ ఆవు మేత తింటూ ఉంటుందో, ఎక్కడ ఆవు ప్రశాంతంగా పడుకొని ఉంటుందో అక్కడే సూక్ష్మరూపంలో ఆ గోవిందుడు కూడా ఉంటాడట. కాబట్టి రోజు కుదిరినా కుదిరకపోయినా ఇలాంటి విశేషమైన పుణ్యతిథులలో ఖచ్చితంగా గోసేవ చేసుకోవాలి. పరమాత్ముడికి ప్రియమైన పనులు చేయడం వలన పరమాత్మ అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం. భగవాన్ నామస్మరణ చేసుకోవడం వలన నిదానంగా హృదయ మాలిన్యం తొలగిపోయి ధర్మం పట్ల నిష్ట కలిగి శీఘ్రమే ధర్మాత్మలమవుతాము.
అలాగా మిగతా రోజుల్లో కుదరనా కుదరకపోయినా ఇలాంటి విశేషమైన పుణ్యతిథులలో వీలైనంత వరకు ధర్మ కార్యాచరణ చేయాలి, వీలైనంత వరకు భగవంతుడి సన్నిధిలో గడపాలి, వీలైనంత వరకు గోసేవ చేసుకోవాలి. ఇవి మానేసి శుభమాని పచ్చడి తమల పాపల మీద దీపాలు పెట్టడం, పచ్చడి పంట మీద దీపాలు పెట్టడము, పచ్చడి చెట్ల కొమ్మలు నరుక్కొని తీసుకొని రావడము, ఇవి నాకంత శుభప్రదంగా అనిపించవండి. అందుకనే నేను ప్రోత్సహించను. ఏవో రకరకాల ఫలితాలు వస్తాయి, మీకు రాజయోగం సిద్ధిస్తుంది, మీరు కుబేరుడైపోతారు, ఇలాంటివన్నీ నేను ప్రచారం చేసి తర్వాత కృష్ణుడికి మోహం చూపించుకోలేను. ఎప్పుడు ఒక్క విషయమే గుర్తుంచుకోవాలండి, మనం ధర్మాత్మలమైతే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మం మనలో లోపించినప్పుడు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మొత్తం పోతుంది, మనం పాతాళానికి పడిపోతాం. కాబట్టి పరమాత్ముడి కూడా స్వామి నాకు ధర్మం పట్ల నిష్టం కలగాలి, నేను ధర్మ మార్గంలో నడవాలి, నేను ధర్మం కోసమే నిలబడాలి, నేను ధర్మం కోసమే జీవించాలి, ఇలా ప్రార్థించండి. ధర్మాత్ములకి సకల శుభాలు కలుగుతాయి. మహాభారతంలో 100 మంది కౌరవులు పోయి 5 పాండవులు నిలబడిన కారణం ఏంటంటే ధర్మం మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. ఇది వదిలేసి లేదంటే ఇది లోపించి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు, గుర్తుంచుకోండి. అందుకే నేను గోవింద సేవా ఛానల్లో ఎప్పుడూ మిరాకిల్స్, అద్భుతాలు, మ్యాజిక్లు ప్రచారం చేయను. కేవలం ధర్మం మాత్రమే ప్రచారం చేస్తాను. ధర్మ మార్గం నడవడం వల్లనే మన జీవితాలు ధరించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమయ్యి పరమాత్మను పొందగలుగుతాము. లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.